వాట్సాప్ కలుద్దాం. సీ యు. ఊరగాయ జాడీలో ఉంది. అమ్మా, నువ్వు ఇంకా పడుకోలేదా? ఇంటర్వ్యూ ఏమైంది? మళ్ళీకి పడుకుందా? ఎవరో మేనేజర్ని కొట్టావట? నీకెవరు చెప్పారు? ఇంటర్వ్యూ ఏమైంది? ఏం కాళ. మరెందుకు కొట్టావు? నేనేం కొట్టలేదమ్మా. మీ నాన్నగారు బాధపడ్డారు. నిన్ను చూడాలని చాలాసేపు ఎదురు చూశారు. రేపు నిన్ను రమ్మన్నారు. ఎక్కడికి? ఆ ఇంటికి. నేను ఆ ఇంటికి వెళ్ళను. ముఖ్యమైన విషయమట, తప్పకుండా రమ్మన్నారు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. ఏ, అక్కడికి వెళితే చులకనగా మాట్లాడతారమ్మా. వాళ్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు? పట్టించుకోకుండా ఎలా ఉండగలను? తాళి కట్టించుకున్నదాన్ని నేనే ఊర్చుకుంటున్నాను. నువ్వెందుకు ఊర్చుకోలేవురా? తాళి కట్టించుకున్నావని నువ్వంటున్నావు, కానీ వాళ్ళు ఎంత మాట్లాడారో తెలుసామ్మా? ఆయనకి ఆయనకి నువ్వు ఉంపుడు తట్టు అంటున్నారమ్మా. అది అది నేను వినాలని అంటున్నారమ్మా. ఎలా, నన్ను ఎలా ఊర్చుకోమంటావు? ఇంకెప్పుడు నేను ఆ ఇంటి గడప తొక్కను. నువ్వేం అడగబోతావో నాకు తెలుసు. ఆ ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిరా అని చెప్తావు, అంతేగా? నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నేను ఇప్పుడు వెళ్ళనంటే ఇదేం చేయగలదని ఆలోచిస్తున్నా. వెళ్ళన్నయ్యా, ప్లీజ్. నా కోసం కాదు, మా నాన్న కోసం కాదు, అమ్మ కోసమైనా వెళ్ళన్నయ్యా. నాన్నగారు రమ్మన్నారట. వచ్చావా? రా, నాలుగు రోజులుగా రాలేదేమిటా అని చూస్తున్నా. ఏరా, రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే, అది సరిపోదా? ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయారా? నిన్నని లాభం లేదు, అంతా దీని తలరాత. విశ్వనాథ, విశ్వనాథ! రారా, నీకోసమే చూస్తున్నాను. ఎంతసేపు అయింది వచ్చి? మీ టిఫిన్ రెడీ. ఇదిగో వస్తున్నాను. రమ్మన్నారట? నిన్న కృష్ణను చూశాను, బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్. వాళ్ళ కంపెనీలో ట్రైనీస్ రిక్రూట్ చేస్తున్నారట. నీ గురించి వారితో చెప్పాను. ఈ రోజు 3 గంటలకు వచ్చి కలుసుకోమన్నారు. ఇది వారి కార్డు. ఫ్యాక్టరీకి వెళ్ళు. అలాగే. 3 గంటలకి. మీ టిఫిన్ చల్లారిపోతుంది. నేను వెళ్ళొస్తాను. అశోక్, ఆ కృష్ణతో నేను నీ తండ్రి నేను చెప్పొద్దు. వారు సుశీలకు బంధువులు. వారెవరితోనైనా చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు. ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్.